वेंकटेशय ज्योतिष रत्नाकर चैनल की स्वागत। ई वीडियो लो ओक जातकंलो बुध चंद्रुल कलयिक वल्ल एटुवंटि फलितालु कलुगुतायि अनि तेलुसुकुने प्रयत्नं चेद्दामु। नवग्रहाल्लो कूडा बुधुडु चाला प्रत्येकमैनटुवंटि ग्रहं, ए ग्रहानिकि आ ग्रहमे प्रत्येकतनु कलिगि उंटुंदि। अलागे चाला चक्कटि फलितालनि पोर्टफोलियोस्नि कंट्रोल चेसे ओक प्लानेट मेर्क्युरी अंटे बुध ग्रहं। ఈ బుధుడి యొక్క కారకత్వాన్ని పరిశీలించినట్టయితే బుద్ధిబలానికి బుధుడు కారకుడు, గురువు కూడా బుద్ధిబలానికి కారకుడు. అయితే గురువు ఇచ్చే బుద్ధిబలానికి బుధుడు ఇచ్చే బుద్ధిబలానికి తేడా ఏంటో చూద్దాము. అలాగే చాలా చురుకైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తిగా ఎదగాలన్న బుధుడి యొక్క అనుగ్రహం చాలా అవసరం అవుతుంది. ఫాస్ట్గా థింక్ చేయడము, చాలా లోతైన విషయాల్ని సున్నితమైన విషయాలను కూడా పరిశీలన చేసి అర్థం చేసుకోవడము, అలాగే రీసెర్చ్ చేసి దాన్ని బయటికి తీయడము, ఇటువంటి వాటికి బుధుడి యొక్క అనుగ్రహం చాలా అవసరం అవుతుంది ఆ జాతకుడికి. అలాగే బుధుడు కంప్యూటర్స్, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, శాటిలైట్స్ వీటికి సంబంధించిన విద్యలకి కారకత్వాన్ని వహించే గ్రహం కూడా బుధ గ్రహం. అలాగే వ్యాపారానికి కూడా బుధుడు కారకుడు, అంటే వ్యాపారంలో పైకి రావడానికి. అలాగే అకౌంటింగ్కి బుధుడు కారకుడు, మేనమామకి బుధుడు కారకుడు. చాలా చురుకైనటువంటి తెలివితేటలు, అంటే చాలా ఫాస్ట్గా ఆలోచించడానికి బుధుడు కారకుడు. అలాగే జ్యోతిష విద్యలో రాణించడానికి కూడా బుధుడి యొక్క అనుగ్రహం ఎంతైనా ఉంటుంది. అంటే ఒక చార్ట్ చూడగానే ఒక ఇంట్యూషన్ పనిచేసి కరెక్ట్గా చెప్పగలగడానికి బుధుడి యొక్క అనుగ్రహం చాలా అవసరమవుతుంది. వెంటనే చెప్పాలి, దానికి బుధుడి యొక్క అనుగ్రహం చాలా అవసరమవుతుంది. ఇటువంటి చాలా ఉత్తమమైనటువంటి క్వాలిటీస్ని రిప్రజెంట్ చేసేటువంటి గ్రహం మెర్క్యురి, అంటే బుధుడు. గురువు యొక్క అనుగ్రహం లేదా గురువు ఇచ్చే తెలివితేటలు ఎలా ఉంటాయంటే వారికి వివేకం ఎక్కువగా ఉండడము, ఆ తర్వాత పురాణ విద్యలు, వేద విద్యలు ఇటువంటి విద్యల మీద ఒక పట్టు సాధించడము, ఇటువంటి బుద్ధిబలాన్ని ఇచ్చే గ్రహం గురువు. అలాగే ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంతమంది పనిచేస్తున్నారు కాబట్టి అటువంటి ఇండస్ట్రీలో రాణించాలి అంటే బుధుడి యొక్క అనుగ్రహం చాలా అవసరమవుతుంది. బుధుడి యొక్క అనుగ్రహం చాలా అవసరమవుతుంది అటువంటి రంగాలకి. ఇక చంద్రుడి యొక్క పోర్ట్ఫోలియోస్ చూసుకుంటే చంద్రుడు ప్రధానంగా మనఃకారకుడు, మాతృకారకుడు. మిగతా పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నా కానీ ఈ రెండు ప్రధానమైనటువంటి కారకత్వాలు. అయితే ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఎటువంటి రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఉదాహరణకి ఇద్దరు కలిసి బుధచంద్రులు లగ్నంలో ఉంటే ఆ లగ్నము వీరిద్దరికీ అనుకూలమైనది కనుక అయితే, ఉదాహరణకి మిథున లగ్నంలో బుధచంద్రులు ఉన్నారు, ఇది చాలా మంచి కాంబినేషన్. ఎందుకంటే బుధుడు లగ్న చతుర్థాధిపతి, చంద్రుడు సెకండ్ లార్డ్. ఇటువంటి బుధచంద్రులు లగ్నంలో ఉండడం అనేది బుద్ధిబలానికి చాలా ఉపయోగపడేటువంటి ఒక కాంబినేషన్. వారు చాలా చురుకైనటువంటి వ్యక్తులుగా ఉంటారు, తెలివితేటలు చాలా మెండుగా ఉంటాయి, చదువుల్లో చాలా బాగా రాణిస్తారు. వీరికి కనుక గురువు యొక్క అనుగ్రహం ఉంటాయి, అంటే గురువు యొక్క దృష్టి 7వ ఇంటి నుంచి కానీ 5వ ఇంటి నుంచి కానీ 9వ ఇంటి నుంచి కానీ గురువు చూస్తున్నట్టుంటే ఇంకా బాగా వాళ్ళు రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడి యొక్క అనుగ్రహం కూడా తోడైతే, అంటే వీరు చదువుల్లో చాలా మంచి మంచి గ్రేడ్స్తో ఉత్తీర్ణులు అవ్వడము, తన యొక్క తెలివితేటల ద్వారా సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉండేటువంటి కాంబినేషన్ ఇది. అయితే ఎప్పుడైనా బుధచంద్రులు కలిసినప్పుడు, ఉదాహరణకి లగ్నంలోనే మిథున లగ్నమే తీసుకున్నాము, ఇందులో బుధచంద్రులు కలిసి లగ్నంలో ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ని ఇప్పుడు చెప్పుకున్నాం. అయితే అదే కలయిక రాహువు యొక్క నక్షత్రమైన ఆరుద్రలో కనుక జరిగితే మిథున రాశిలో వారికి సైకలాజికల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అంటే వారు సమాజంలో ఎంత మంచి స్థాయికి చేరుకుని ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ వారు సైకలాజికల్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు. అంటే తెలియని భయాలు, ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండడము, ఊహించుకుని భయపడము, చిన్నదాన్ని కూడా ఎక్కువగా ఆందోళన చెందడము, ఇటువంటి నెగిటివ్ ట్రేట్స్ని ఎక్కువగా ఇస్తుంది బుధచంద్రుల కాంబినేషన్, ముఖ్యంగా రాహువుతో సంపర్కం పెట్టుకుంటే. అదే రాహువు కూడా అక్కడ ఆ ఇంట్లోనే ఉండి బుధచంద్రులతో ఉంటే అది ఇంకా తీవ్రమవుతుంది. ఇది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ కాంబినేషన్కి. ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు మాత్రం కొంత బుధుడికి రాహుకి రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా చెప్పదగిన సూచన. ఎందుకంటే బుధుడు కానీ రాహు కానీ రెమెడీస్కి చాలా ఫాస్ట్గా స్పందించే గ్రహాలు. బుధుడు
ఏది చేసినా ఫాస్ట్గా ఉంటుంది, రిజల్ట్స్ ఇవ్వడం కూడా ఫాస్టే, రెస్పాండ్ అవ్వడం కూడా ఫాస్ట్గా ఉంటాయి. గ్రహం బుధగ్రహం చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ని కూడా కంట్రోల్ చేసే గ్రహం బుధుడు. అయితే ఇదే బుధ చంద్రులు కలిసి సెకండ్ హౌస్లో ఉంటే, అదే సెకండ్ హౌస్ ఇద్దరికీ అనుకూలమైన ఇల్లు అయ్యి మిత్రక్షేత్రం అయ్యి మ్యాలిఫిక్ హౌసెస్ లార్డ్స్తో సంబంధం లేకుండా, మ్యాలిఫిక్ ప్లానెట్స్తో సంబంధం లేకుండా, ముఖ్యంగా రాహుతో సంబంధం లేకుండా ఉన్నప్పుడు వీరు తమ తెలివితేటల ద్వారా చాలా ధనాన్ని సంపాదించడం, మంచి వక్తగా మృదుభాషిగా తమ వాక్చాతుర్యంతో ఎదుటివారిని కట్టిపడేయడము, ఇటువంటి అద్భుతమైన లక్షణాన్ని బుధచంద్రులు రెండింటిస్తారు. అదే బుధచంద్రుల కలిసి రెండింట జరిగి శని కానీ రాహు కానీ రెండింట కానీ ఎనిమిదింట కానీ ఉంటే, ఉదాహరణకి శని ఎనిమిదింట ఉండి వక్రించి రాహు రెండింట ఉంటే కొంత విపరీత పరిణామాలు ఇవ్వడం, అంటే వారికి 10 మందిలో మాట్లాడాలంటే భయం ఉంటుంది, మాటలతో తగాదాలు తెచ్చుకోవడము, కుజుడు కూడా తోడైతే పరుషంగా మాట్లాడటము, ఇటువంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే వీరు ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు మైండ్ ఎప్పుడు కూడా కొంత చంచలంగా ఉండడము, ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందడము, ఇటువంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే బుధ చంద్రులు కలిసి 3వ ఇంటో ఉండి 3 కనుక బుధుడికి సక్షేత్రం అయ్యింది, ఉచ్చక్షేత్రం అయితే చాలా చక్కటి ధైర్యాన్ని కలిగి ఉండడము. అయితే ఆ ధైర్యంలో కూడా తేడా ఎలా ఉంటుందంటే, కుజుడిచ్చే ధైర్యానికి బుధుడిచ్చే ధైర్యానికి, ఒక శుభగ్రహం ఇచ్చేటువంటి ధైర్యానికి పాపగ్రహం ఇచ్చేటువంటి ధైర్యానికి. ఎందుకంటే 3 పరాక్రమ స్థానం, ఇందులో పాపగ్రహాలు ఉంటే సాధారణంగా భయం అనేది పోయి ధైర్యం అనేది పెరుగుతుంది. శుభగ్రహం అయిన బుధుడు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు, అది కనుక బుధుడికి స్వక్షేత్రం వచ్చ కనుక అయితే, వారు ఎంతో గంభీరంగా ఉంటారు. ఎటువంటి సమస్య వచ్చినా కానీ గంభీరంగా ఉండి ఆ సమస్యను ఎదుర్కొని తమ బుద్ధిబలంతో సాధించుకునే వాళ్ళుగా ఉంటారు. అదే పాపగ్రహాలు ఇచ్చిన ధైర్యం ఎలా ఉంటుందంటే, ఏ సమస్య వచ్చినా ముందు రియాక్ట్ అవ్వడము, అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడము. ఉదాహరణకి కుజుడు యొక్క ప్రవర్తన అలా ఉంటుంది, బుధుడిది అలా ఉండదు. 3వ ఇంట ధైర్య సాహసాలు ఇచ్చినప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ కామ్గా ఉంటారు, కంపోజ్డ్గా గంభీరంగా ఉండి ఆ సమస్యను అర్థం చేసుకుని తమ బుద్ధిబలంతో దాన్ని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వాళ్ళు విజయం సాధించాలి అని ముందుకెళ్తారు. తేడా ఇదే ధైర్య సాహసాలు బుధుడిచ్చేటువంటి విధానం ఈ విధంగా ఉంటుంది. తర్వాత వారికి వాళ్ళ యొక్క సోదరుల నుంచి చాలా సహాయ సహకారాలు అందడము, జీవితంలో పైకి రావడానికి వాళ్ళు మారల్ సపోర్టు అలాగే ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వడము, ఇటువంటి అనుబంధాన్ని చక్కటి సోదర సంబంధాన్ని కలిగి ఆనందాన్ని చెవి చూసే వరకు ఉంటారు. అదే నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఇవన్నీ దెబ్బతింటాయి. అయితే బుధుడు చంద్రుడు కలిసి 3వ ఇంట ఉండి శుక్రుడితో కూడా సంబంధం ఉంటే, వీరు మంచి ఒక లిటరేచర్లో పేరు తెచ్చుకోవడము, సాహిత్య రంగంలో, కళకు సంబంధించిన రంగంలో, మ్యూజిక్ కావచ్చు, సింగర్స్ కానీ, డాన్సర్స్ కానీ, ఇలా చాలా పైకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫైన్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి వాటిలో చాలా ఉత్తమ స్థితికి చేరుకుంటారు ఇటువంటి కాంబినేషన్ ఉన్నవారు. 5th లార్డ్ ముఖ్యంగా సంబంధం కలిగి 3rd హౌస్లో బుధ చంద్రులతో ఉంటే, ఆ 5th లార్డ్ కూడా శుభగ్రహమై ఉంటే తప్పకుండా వీరికి సంగీతము, నాట్యము ఇటువంటి వాటిలో చాలా చక్కటి ప్రవేశం కలిగి చాలా మంచి పేరునే తెచ్చుకుంటారు సాహిత్య రంగంలో ఇటువంటి వాటిలో. ఇక 4వ ఇంట బుధ చంద్రులు ఉంటే సాధారణంగా మరీ విపరీతంగా పాడైతే తప్ప, తల్లితో చాలా గొప్ప అనుబంధాన్ని కలిగి ఉంటారు. అంటే తల్లికి వీరంటే చాలా ఎక్కువ అఫెక్షను, అటాచ్మెంటు, ఇద్దరు కూడా ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుని చెప్పకపోయినా కానీ వాళ్ళ హృదయాన్ని వీళ్ళు అర్థం చేసుకునే విధంగా ఇద్దరు ఉంటారు. అటువంటి మంచి రిలేషన్ కలిగి ఉండడము బుధచంద్రుడు 4 గంట పాజిటివ్గా ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆ తల్లికి కుమారుడు అంటే చాలా ప్రేమ, చాలా కేర్ఫుల్గా కేర్ తీసుకుని చూసుకుంటూ ఉండడం వాళ్ళ తల్లి ఆ జాతకుడిని, ఇటువంటి రిజల్ట్స్ని మనం చూడొచ్చు. అదే పాపగ్రహాల దృష్టి కనుకుంటే 4th హౌస్ ఇదే కాంబినేషన్లో తల్లి గారాబం చేసి పిల్లల్ని చెడగొట్టడం కూడా మనం చూడొచ్చు. అయితే 4th హౌస్లో బుధచంద్రుడు పాడైతే ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో మనసు పాడు చేసుకోవడము, ఏదో ఒక ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ, అలాగే ఎడ్యుకేషన్లో బ్రేక్స్ వస్తూ ముందుకెళ్ళడము, అంతగా రాణించలేకపోవడము చదువుల్లో, ఇటువంటివి చూడొచ్చు. ముఖ్యంగా బుధుడు కనుక పాడైతే 4th హౌస్లో. ఇక వారికి సైకలాజికల్ ఇష్యూస్ రావడం కూడా చాలా మటుకు అవకాశం ఉంటుంది. ఇక బుధచంద్రుడు 5th హౌస్లో కనుకుంటే ఇది చాలా అద్భుతమైన ప్లేస్మెంటు బుధుడికి. పాజిటివ్గా ఉండి ముఖ్యంగా గురువు కానీ శుక్రుడు కానీ బుధుడితో చేరుకుని 5th హౌస్ కూడా శుభగ్రహం యొక్క ఇల్లు అయితే, గురువు యొక్క లేక శుక్రుడు యొక్క ఇల్లు అయితే, వారికి చక్కటి తెలివితేటలు, సమయస్ఫూర్తి, స్ఫుర అంటే
మనుషులు కూడా సమయస్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఆలోచన చేయగలగడము, ఫాస్ట్గా థింక్ చేయడము, చాలా చక్కటి షార్ప్ మైండ్ కలిగి ఉండడము, ఇటువంటి క్వాలిటీస్ని ఇస్తాడు. అయితే దానితో పాటుగా గురువు శుక్రుడు యొక్క అనుగ్రహం ఉంటే జ్యోతిషంలో చక్కటి అభినవేశం ఉండి వాక్శుద్ధిని వాక్సిద్ధిని కూడా ప్రసాదిస్తాడు. సెకండ్ లార్డు కూడా వీళ్ళతో మంచి రిలేషన్లో ఉంటే ఇది చాలా గన్షాట్ కాంబినేషన్. ఎంతోమంది అస్ట్రాలజర్స్ మనం చూడొచ్చు. బుధుడు యొక్క అనుగ్రహం ఉండి శుక్రుడితో గురువు బుధ శుక్ర వీళ్ళు ఫిఫ్త్ హౌస్తో రిలేషన్ పెట్టుకుని సెకండ్ హౌస్తో మంచి రిలేషన్ ఉంటే వీళ్ళు చక్కటి అస్ట్రాలజర్స్గా పేరు పొందిన వాళ్ళుగా మనం చూడొచ్చు. వాళ్ళకి ఈ స్పెక్యులేషన్ బిజినెస్ అలాగే షేర్ మార్కెట్ ఇటువంటి వాటిలో కూడా మంచి లాభాలను వాళ్ళు చూస్తారు. ఇటువంటి వాళ్ళు బాగా కలిసి వచ్చేటువంటి బిజినెస్లు కూడా. అదే పాడైతే వాటిలో నష్టాలు ఈ బిజినెస్లో. అలాగే పాజిటివ్గా ఉంటే బుధ చంద్రులు ఫిఫ్త్ హౌస్లో సంతానం వల్ల చాలా సుఖాన్ని అనుభవించడము, చక్కటి సంతానం వాళ్ళు కూడా వృద్ధిలోకి రావడం కూడా మనం చూడొచ్చు. అయితే ఇదే ఫిఫ్త్ హౌస్లో బుధ చంద్రులు ఉండి రాహువు లేదా శని వంటి మ్యాలిఫిక్ ప్లానెట్స్ చూస్తూ లేకపోతే ఉన్నట్టయితే రాహు ఫిఫ్త్లో ఉండి శని లెవెన్త్లో ఉండి ఫిఫ్త్ను చూస్తూ ఉంటే లవ్ ఫెయిల్యూర్సు, శుక్రుడు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటాయి లవ్ ఫెయిల్యూర్సు, తర్వాత మ్యారేజ్లో కూడా ఏదో కలతలు రావడము, ఒక్కొక్కసారి ఎక్స్ట్రా మ్యారేజ్ అఫేర్స్కి దారి తీయడము, తర్వాత భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉండేటువంటి కాంబినేషన్ ఇది. అలాగే సిక్స్త్ హౌస్లో బుధ చంద్రుడు ఉండి స్ట్రాంగ్గా ఉంటే బుధుడు తన ఓన్ హౌస్ అయ్యి ఎగ్జాల్టేషన్ అయ్యి సిక్స్త్ హౌస్లో స్ట్రాంగ్గా ఉంటే మంచి క్రీడాకారులుగా పేరుతను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రవి కూడా వీరికి సహకారం అందించినట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కగా రాణిస్తారు, మంచి ఉన్నతమైనటువంటి ర్యాంకులు పొంది అందరూ విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఇచ్చేటువంటి కాంబినేషన్ బుధ చంద్రుల కాంబినేషన్ సిక్స్త్ హౌస్లో. సెవెంత్ హౌస్లో బుధ చంద్రులు ఉండి పాజిటివ్గా ఉంటే పర్వాలేదు, భార్యాభర్తల మధ్య తీవ్రమైన సమస్యలు రావు, లేకపోతే మాత్రం వీళ్ళు ప్రతిసారి ఏదో ఒక చిన్న విషయానికి అపార్థాలు కూడా అవుతూ ఉండడము, ఇద్దరి మధ్య ఏదో ఒక చిన్నపాటి మనస్పర్ధలు వస్తూ ఉండడం, ఇటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉండే కాంబినేషన్ ఇది. ముఖ్యంగా శుక్రుడు సెవెంత్లో ఉండి బుధ చంద్రుడితో లేదా రాహు ఉండి మ్యాలిఫిక్ ప్లానెట్స్ సంబంధం పెట్టుకుంటే ఇది ఒక ప్రాబ్లమేటిక్ కాంబినేషను. వారి జీవితంలో ఎప్పుడు అవతల పార్ట్నర్తో సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేకపోవడము, దానివల్ల ఇద్దరి మధ్య ఎప్పుడు ఏదో ఒక అడబాటు అనేది ఉండడము, ఇద్దరు మ్యారేజ్ అయినా కానీ దూరంగా ఉంటూ ఉండడము, ఇటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ని కూడా మనం చూడొచ్చు. అయితే ఇదే బుధ చంద్రులు ఎయిత్లో ఉండి పాజిటివ్గా ఉంటే వాళ్ళకి పితృార్జితంలో బాగా కలిసి వస్తుంది, సడన్గా డబ్బులు రావడం, ఇన్సూరెన్స్ కావచ్చు ఏదో ఒక రూపంలో సడన్ గెయిన్స్, చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉండడము, ఇటువంటి టెండెన్సీస్ని చూడొచ్చు. అయితే నెగిటివ్గా ఉంటే మాత్రము వీరికి సూయిసైడల్ టెండెన్సీస్ ఎక్కువగా ఉండడము, పాజిటివ్గా ఉంటే వీళ్ళకి లాంగివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. నెగిటివ్గా ఉండి రాహు యొక్క స్పర్శ ఉంటే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్. బుధ చంద్రుడు అష్టమంలో ఉండి రాహు యొక్క కాంబినేషన్ ఉంటే రాహు కూడా అష్టమంలో ఉండి సెవెంత్ లార్డు ట్వెల్త్ లార్డు యొక్క వాళ్ళ యొక్క రిలేషన్ ఉంటే వీరికి సూయిసైడల్ టెండెన్సీస్ ఉండి సూయిసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా చాలామందిని చూడొచ్చు. ఈ బుధుడు యొక్క ఇంపాక్ట్ వల్ల రాహుతో సంబంధం వల్ల బుధ రాహుల యుద్ధ ఇక్కడ చంద్రుడు కూడా తోడవుతాడు. అంటే మనసును బాగా విచలన చేసేసి ఇంకా నేను చనిపోవాలి అనేటువంటి ఆలోచన తీసుకొచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. అయితే నైన్త్ హౌస్లో బుధ చంద్రుల కాంబినేషన్ అగైన్ బుధుడికి చంద్రుడికి మంచి హౌస్ అయ్యి ఎగ్జాల్టేషన్లో ఉండి బుధుడు చంద్రుడితో ఉండి బలంగా ఉంటే చాలా ఒక్కొక్కసారి తండ్రి బిజినెస్ని వీళ్ళు కూడా కొనసాగించి ఇంకా పేరు తెచ్చుకోవడం, తండ్రి కంటే బాగా రాణించడము, అలాగే తండ్రితో చాలా సత్సంబంధాలు కలిగి ఉండడం, అంటే తండ్రి కొడుకుల మధ్య చక్కటి అనుబంధము, తండ్రి కూడా ఒక్కోసారి కొడుకుని ఏం చేయాలి అని సలహాలు తీసుకునేటువంటి పొజిషన్లో వీళ్ళు ఉండడము, తండ్రి హృదయానికి దగ్గరగా ఉండే కొడుకుగా ఉండడం, తర్వాత ధార్మిక చింతన కలిగి ఉండడం, ధార్మిక కార్యక్రమాలు ఎక్కువ పాల్గొంటూ ఉండడం, ఛారిటీ వంటివి చేస్తూ ఉండడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ నైన్త్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే నెగిటివ్గా ఉంటే వారికి దేని మీద స్థిరత్వం ఉండకపోవడం, జీవితంలో అంత లేట్గా సెటిల్ అవ్వడము, తర్వాత దేని మీద కూడా ఒక దృఢమైనటువంటి ఒక నమ్మకం విశ్వాసం లేకపోవడం, ధార్మిక విషయాల పట్ల మనసు ఎప్పుడు విచలితం అవుతూ ఉండడము, ఇక్కడ కూడా రాహు యొక్క స్పర్శ ఉంటే మాత్రం సూయిసైడల్ టెండెన్సీకి చాలా అవకాశం ఉండేటువంటి కాంబినేషన్ ఇది. అలాగే టెన్త్లో కనుక బుధ రాహువులు ఉంటే వృత్తిలో వ్యాపారంలో చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు పాజిటివ్గా ఉంటే. ఉదాహరణకు శుక్రుడితో సంబంధం పెట్టుకుంటే వాళ్ళు సినిమా రంగంలో కావచ్చు, క్రియేటివ్ రంగంలో వాళ్ళు చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే రవితో సత్సంబంధంలో ఉంటే గవర్నమెంట్ ఆఫీస్లో ఉత్తమ చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు వాళ్ళు.
అదే నెగిటివ్గా ఉంటే వృత్తిలో స్థిరత్వం లేకపోవడము, ఎప్పుడు ఉద్యోగాలు మారుతూ ఉండడము, జీవితంలో లేట్ సెటిల్మెంట్, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని చూడొచ్చు. ఇక పొజిషన్ ద్వారా లెవెంత్ హౌస్లో ఉండి లెవెంత్ హౌస్లో పాజిటివ్గా ఉంటే వీరికి సెకండ్ లార్డ్, నైన్త్ లార్డ్, లెవెంత్ లార్డ్ యొక్క బెనిఫిక్ రిలేషన్ కూడా ఉంటే వాళ్ళు వ్యాపార రంగంలో చాలా ఉత్తమమైన స్థానానికి చేరుకోవడం, ఉన్నతమైన స్థానానికి, చక్కటి వ్యాపార రంగంలో వీళ్ళకు బ్రాండ్గా ఉండడము, ఇటువంటి సత్సంబంధాలను కూడా కలిగిస్తారు బుధ చంద్రులు లెవెంత్లో. అయితే నెగిటివ్గా ఉంటే మాత్రం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, బ్రోకెన్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, లవ్ ఫెయిల్యూర్స్, ఇటువంటివన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాంబినేషన్ బుధ చంద్రులు, ముఖ్యంగా శుక్రుడితోనూ రాహువుతోనూ సంబంధం పెట్టుకుంటే. ఇక ట్వెల్త్లో కూడా బుధ చంద్రుల కాంబినేషన్ ఉంటాయి. ఇది మానసికంగా పాజిటివ్గా ఉంటే, బాగా పాజిటివ్గా ఉంటే ఫారిన్ ట్రేడ్ ద్వారా సంపాదించడము, తర్వాత స్పిరిచువల్ మైండ్ ఉండడము, ఇటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకపోతే మాత్రము ఆ ట్వెల్త్ హౌస్ రాహుతో సంబంధం ఉంటే, ట్వెల్త్లో రాహు ఉండి మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటే వీరు ఎక్కువగా డిప్రెషన్కు లోన్ అవుతూ ఉండడము, సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉండడము, ఎప్పుడు కూడా వీళ్ళు సైకలట్రిస్ట్ని కన్సల్ట్ అవుతూ ఉండవలసిందే. ఇటువంటి నెగిటివ్ ట్రెండ్స్ని వ్యయంలో బుధ చంద్రులు ఇస్తారు. అయితే బుధ చంద్రుల కాంబినేషన్ అంటే ముఖ్యంగా మెటీరియలిస్టిక్గా కంటే, అంటే జీవితంలో ఒక ఉద్యోగంలో, వ్యాపారంలో పైకి వచ్చి ధనవంతుడిగా సెటిల్ అవ్వడం, ధనాన్ని సంపాదించడం అనే ఆస్పెక్ట్ కంటే కూడా సైకలాజికల్గా ఎక్కువగా ఇంపాక్ట్ చేసే కాంబినేషన్ బుధ చంద్రుల కాంబినేషన్. వారికి చాలా సైకలాజికల్ ఇష్యూస్ అనేవి ఉండడానికి అవకాశం ఎక్కువ ఉండేట కాంబినేషన్ బుధ చంద్రుడు. ఎంత మంచి స్థితిలో ఉన్నవారైనా కానీ వారి మనసు వారికి ప్రధాన శత్రువుగా ఉంటుంది, అంటే ఏవో ఒక ఆలోచన వారు బాధిస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఇటువంటి కాంబినేషన్ మన ఉన్నవాళ్ళు మాత్రం, అందులోనూ రాహు కనుక ఇన్వాల్వ్ అయితే తప్పకుండా వాళ్ళు కొన్ని రెమెడీస్ని పాటించినట్టయితే లైఫ్ లాంగ్ చిన్న చిన్నవి, ఎప్పుడు కొంత దేవతా స్తోత్రాలు చదువుకోవడం, ఇటువంటి కొన్ని రెమెడీస్ని కనుక పాటించినట్టయితే మైండ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి వారు ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా ఇంకా హ్యాపీగా అందులో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది రెమెడీస్ చేసుకున్నట్టయితే. అయితే రెమెడీస్ ఏం చేసుకోవాలనేది మనం చార్ట్ని స్టడీ చేసి ఆ ఇండివిజువల్ రిజల్ట్స్ని బట్టి చెప్పాల్సి ఉంటుంది. అయితే ఒక థంబ్ రూల్గా చెప్పుకునేది ఏంటంటే, బుధ చంద్రుల కాంబినేషన్ ఉంటే మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం కేర్ తీసుకుని తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకి టెన్త్ హౌస్లో బుధ చంద్ర కలిసి ఉండి అది కనుక మిథునమైతే, ఫర్ ఎగ్జాంపుల్, అంటే కన్యాలగ్నానికి టెన్త్లో బుధ చంద్రుడు ఉండి రాహు యొక్క నక్షత్రం ఆరుద్రలో కనుక ఉంటే వీరికి మైండ్ చాలా చంచలంగా ఉండడం, ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోవడం, అంటే ఏదైనా ఒక పని చేద్దాము అని అనుకుని మళ్ళీ దాన్ని డ్రాప్ అయిపోవడం వెంటనే. అయితే ఏదైనా పని చేయాలంటే తన ఒక్కరు నిర్ణయం తీసుకోలేక తన ఫ్రెండ్స్ని కానీ, భార్యని కానీ, తల్లిదండ్రులు కానీ ఇలా అందరిని అడిగి తీసుకోవడం, ఎందుకంటే ఎప్పుడైతే రాహు స్పర్శ ఉంటుందో ఇటువంటి డోలాయమాన మనస్తత్వం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ముఖ్యంగా ఆరుద్రుల్లో ఉన్న మిథునంలో. అయితే ప్రొఫెషన్లో కూడా చాలా ఒడిదుడుకులు అనేది వీళ్ళు చూస్తుంటారు, ముఖ్యంగా వాళ్ళకి బుధ మహాదశకి రన్ అయితే తప్పకుండా వాళ్ళు వ్యాపారంలో, ఉద్యోగంలో, ముఖ్యంగా ఉద్యోగస్తులు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలు మారడము, తమ తప్పు లేకపోయినా కానీ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేసి రావడము. ఇదే సందర్భంలో ఇంకొక ముఖ్యమైన కాంబినేషన్ చెప్తాను, బుధ చంద్రులు కలిసి టెన్త్లో ఉండి ఉదాహరణకి రాహు కూడా ఉండి బుధ మహాదశలో రాహు అంతర్దశ కనుక వస్తే వీరి ఉద్యోగంలో అనుకోనికి ఎదురుదెబ్బ తగిలి వాళ్ళు బయటికి రావాల్సి వస్తుంది. తర్వాత చాలా కష్టపడి మళ్ళీ ఇంకో ఉద్యోగం సంపాదించుకోవాల్సిన పరిస్థితిని కూడా వీళ్ళు చూస్తారు. బుధరాహువుల దశ అంతర్దశ అంటే బుధ మహాదశలో రాహు అంతర్దశ, రాహు మహాదశలో బుధ అంతర్దశ, ఈ రెండు కూడా ఎప్పుడు కూడా కొంత జాగ్రత్తగా పరిశీలన చేసి తప్పకుండా రెమెడీ చేసుకోవాల్సినటువంటి దశ అంతర్దశ కాంబినేషన్ ఇది. అప్పుడు వ్యాపారంలో దెబ్బ తగులుతుంది, లేదా ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో అవమానాలు ఎదుర్కొని బయటకు రావాల్సి వస్తుంది, తప్పు లేకపోయినా కానీ తర్వాత ఎంతో కష్టపడి కానీ ఇంకో ఉద్యోగం రాకపోవచ్చు. అయితే దశాంశ నవాంశాలు కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు. కానీ ఇది ఉంది అంటే మాత్రం కొంచెం అలర్ట్ అయ్యి కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ చేసుకోవడం ఎంతైనా చెప్పదగిన చూడండి. దానివల్ల నెగిటివిటీ చాలా కూడా కంట్రోల్ అయ్యి మైండ్ మన కంట్రోల్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనోబలం పెరుగుతుందో ఏదైనా ఒక సమస్యను ఎదుర్కొనేటువంటి ధైర్యం వస్తుంది. కాబట్టి థంబ్ రూల్గా, యాజ్ ఏ రూల్, యాజ్ ఏ జనరల్ రూల్, బుధ మహాదశలో రాహు అంతర్దశ ఎప్పుడొచ్చినా కానీ ప్రతి వ్యక్తి కూడా కొంత జాగ్రత్తని వహించాల్సినటువంటి దశ అంతర్దశలు ఇవి. ఈ విధంగా బుధ చంద్రుల కాంబినేషన్ ఎవరికి ఉన్నా, ఎందుకంటే బుధ చంద్రులు కలిసి ఉండి రాహు ఉన్నా బుధలో రాహు, రాహులో బుధ కొంత ట్రబుల్ ఇస్తుంది. కాబట్టి బుధ చంద్రుల కాంబినేషన్ ఎప్పుడున్నా కానీ దాన్ని కొంత ప్రత్యేక శ్రద్ధతో
అనలైజ్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం తప్పకుండా వారికి మెంటల్గా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి మనోబలం పెరిగి వారి సమస్యను ఎదుర్కొనేటువంటి ధైర్యవంతులుగా తయారవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.